జగదేక వీరుని కథ ఎలా మొదలైంది అని చెప్పాలంటే, ఆఖరి పోరాటం విజయం తర్వాత అమితోత్సాహంతో నా మదిలో ఎప్పుడు ఆ జగదేక వీరుని కథ అనేది ఎప్పుడు మైండ్లో స్టిక్ అయిపోయింది. చిరంజీవి గారు డేట్స్ ఫైనలైజ్ అయింది అనగానే నేను ఇదే మాట పిచ్చాపాటి అందరితోనూ, జంజాలతోనూ, మా రైటర్స్ కొద్దిగా నాకు బాగా అప్పుడు ఆఖరి పోరాటం విజయం ఇచ్చిన వీరేంద్రనాథ్తోనూ ఇది డిస్కస్ చేస్తూ ఉంటే నా చిరకాల మిత్రుడు కో డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తితో ఇదే మాట అన్నాను, అరే జగదేక వీరుని కథ లాంటి సినిమా తీయాలి. దీనికైతే నేను ఒక అత్యద్భుతమైన పాయింట్ చెప్తానన్నా అన్న. ఏంటి అని అంటే, ఇట్లా ఇంద్రజ అంటే ఇంద్రుడి కూతురు భూమి మీద వస్తే తిరిగి వెళ్ళే కార్యక్రమంలో అమ్మాయి ఉంగరం పోగొట్టుకుంటే అక్కడి నుంచి ఈ కథ స్టార్ట్ అయ్యి ఇలా చేస్తే ఎలా ఉంటుందన్నాను. పాపం తన దగ్గర కూడా ఆ థాట్ వరకే ఉంది. ఏదో చాలా అత్యద్భుతంగా ఉందని రాఘవేంద్రరావు గారు నేను ఫీల్ అయ్యి ఆ తర్వాత నేనుగా ఇంకా దీన్ని ముందు తీసుకెళ్ళడం కోసం ఇదే మాట వీరేంద్రనాథ్కి చెప్పా, ఇదే మాట జంజాలకి చెప్తే జంజాలు కూడా అందరం తలో ఒక రకంగా వర్క్ చేద్దాం, ఎలా వస్తుందో చూసి ఫైనల్ డెసిషన్ తీసుకుందామని అలా అలా మొదలైంది ఈ డిస్కషను. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జగదేవ గురుడు అతిలో సుందరి అనే పిక్చర్ గురించి మాట్లాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అశ్విని దత్ గారికి దత్తు అని పిలుస్తాను, బావా అని పిలుస్తాను నేను, మేము బంధువులు కూడా. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆయనతో నాకు పరిచయం, ఎదురులేని మనిషి అప్పటి నుంచి. ఇప్పుడు నేను చేసిన పిక్చర్లో 110 సినిమాల్లో మ్యాక్సిమం సినిమాలు చేసి ఉంటే దత్తు గారికి చేశాను. ఆయనకి నాకు కామన్ పాయింట్ ఏంటంటే వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఎన్టీ రామారావు ఉంటారు, నా గుండెల్లోనూ ఎన్టీ రామారావు ఉంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ స్టోరీని ఫస్ట్ అశ్విని దత్ గారు ఒక మూల కథ ఉంది, చక్రవర్తి అని ఒక యంగ్ రైటర్ ఉన్నాడు, అది అది చెప్తాడు, అది మీరు వినాలి బాస్ అని అంటే ఖచ్చితంగా విందామండి అని వినిపించనన్నాను. అది వినటం జరిగిన తర్వాత సోషియో ఫ్యాంటసీ సినిమా, నాకు అసలు సోషల్ ఫ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. అంతకుముందు ఫ్యూ ఇయర్స్ బ్యాకే యముడుకు మొగుడు సినిమా రిలీజ్ అయింది, అది కూడా సోషల్ ఫ్యాంటసీ సినిమా, సూపర్ హిట్ సినిమా అయింది. అలాగే మళ్ళీ 1 or 2 ఇయర్స్ లోపల మళ్ళీ ఇంకో సోషల్ ఫ్యాంటసీ అంటే నాకు ఇంట్రెస్ట్ ఖచ్చితంగా దాని మీద మొగ్గు చూపిస్తాను. ఖచ్చితంగా విన్నాను, చాలా బాగుందనిపించింది. దాన్ని మన జంజాల గారు, యండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి సత్యానంద్ ఇలాంటి స్టాల్వర్డ్స్ రైటర్స్గా కూర్చుని ఆ సినిమా మీద వాళ్ళు కసరత్తు చేయటంతో అద్భుతంగా వస్తుందన్న నమ్మకం ఏర్పడింది. జగదేక వీరుడు అతిలోక సుందరి, మై గాడ్, 25 ఇయర్స్ అంటే నమ్మలేకపోతున్నాను. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నా జీవితంలో చాలా, నా కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం, మర్చిపోలేని చిత్రం. జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి మాట్లాడాలంటే అసలు ఏం మాట్లాడాలని తెలియటం లేదంటే, ఆ స్టోరీ గురించా, ఆ కొత్తదనం రాఘవేంద్రరావు గారు క్రియేట్ చేసిన స్టోరీ గురించా, సాంగ్స్ గురించా, లేదా ఆ ఫిల్మ్ డైలాగ్స్ గురించా, లేకపోతే కాస్ట్యూమ్స్, మై గాడ్, అన్బిలీవబుల్. థ్యాంక్స్ టు అశ్విని దత్ గారు, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్. అంత పెద్ద పిక్చర్ చేసేటప్పుడు అంటే ప్రొడ్యూసర్స్ దే హ్యావ్ టు బి రియలీ బిగ్ హార్టెడ్ అన్నమాట. నాకు ఎప్పుడు నా నిర్మాతలే నా బలం అని నమ్ముతాను నేను, ఎందుకంటే యాక్చువల్గా జగదేవ వీరుడు అతిలోక సుందరి సినిమా టైంకి, అది మొదలుపెట్టే సమయానికి అంతకుముందు వరుసగా నాకు 3 ఫెయిల్యూర్స్ వచ్చింది. అప్పటికి చిరంజీవి గారు మధ్య మెగాస్టార్గా వెలిగిపోతున్నారు, అంటే నేనంటే చాలా అభిమానం, నాకు ఆయన అంటే చాలా అభిమానం. అప్పటికి ఆల్ ఇండియా లెవెల్ హీరోయిన్ అయింది శ్రీదేవి. దత్తు గారికి చిన్న సినిమా ఆలోచన ఎప్పుడు రాదు, అసలు ఇప్పుడు నిద్రలో అయినా మామూలుగా అయినా కూడా అంత పెద్ద స్పాన్ ఉండేటట్టే ఉండాలని మొదటి నుంచి వైజయంతి సంస్థలో అటువంటి సినిమాలే చేసుకుంటూ వచ్చాడు.
న్యూటన్ సినిమా నేను ఇదే ఇట్లాంటిదే ఒక నాలుగు లైన్లు వీరేంద్రనాథ్ చెప్పినే ఆ కథే మనం తీద్దాం సినిమాగా ఇదే తీస్తున్నాం అని నేను రాఘవేంద్రరావు చెప్తే శ్రీదేవిని అత్యద్భుతంగా చూపించగలరు కాబట్టి రాఘవేంద్రరావు గారు అనుకుని రాఘవేంద్రరావు గారితోనే డిస్కషన్ స్టార్ట్ చేసి అప్పుడు ఏదైనా ఒకటి రెండు సినిమాలు రాఘవేంద్రరావుకి కూడా డల్గా ఉన్న టైంలో ఆయన కూడా చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డైరెక్టర్గా ఎవరు అనేసరికి రాఘవేంద్రరావు గారి పేరు మా అందరం కలిసి ప్రస్తావించాం. ఆ టైము రెండు మూడు ఫ్లాప్లు ఉన్న సమయం రాఘవేంద్రరావు గారికి, కొంచెం లీన్ పీరియడ్. ఆ సమయంలో చాలామంది ఆయన పెట్టుకుని సినిమా తీయటం ఏంటి మేము మెత్తందా లేదా అని చెప్పేసి దత్తు గారిని నన్ను అందరిని కొంచెం డిస్కరేజ్ చేశారు. కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి సోషియో ఫ్యాంటసీ, ఇలాంటి దృశ్యకావ్యం, దీన్ని తెర మీదకి ఎక్కించాలి అంటే అది ఖచ్చితంగా రాఘవేంద్రరావు గారు ఇలాంటి డైరెక్టర్ తప్ప మరొకరి వల్ల కాదు అన్నది మేము అందరం బలంగా నమ్మాం. ఆ నమ్మకం దృష్ట్యా ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆయన ఫ్లాప్ అంటూ కారు, ఆయన డైరెక్టర్గా ఆయన ఎలాంటి ప్రతిభావంతుడు అనేది అందరికి తెలిసిన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఉండాలని నేను దత్తు గారు గట్టిగా అనుకుని ఆయనే ఉండాలని నన్ను నేత రాఘవేంద్ర గారు అనుమానం. నేను ఉంటున్నాను లేదా అని ఒకటి రెండు సార్లు గట్టి తమాషాగా అడిగారు, కానీ ఆయనే చేశారు. నిజంగా ఆయనే కాకపోతే జగదేక వీరుడు అతిరోగ సుందరి గురించి ఈ రోజున మనం ఇలా మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాదు. అంత నమ్మకం ఒక ఫెయిల్యూర్లో ఉన్న డైరెక్టర్కి అంత పెద్ద కాంబినేషన్ సినిమా ఇవ్వటం అనేది, ఇది తెర వెనక జరిగిన కథ ఉన్నది నిజం చెప్పుకోవాలి కనుక నిజంగా వాళ్ళిద్దరికి నా సిన్సియర్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈ సందర్భం. చిరంజీవి గారిని శ్రీదేవిని ఎందుకు టీమప్ చేయాలి అని వచ్చినప్పుడు మా ప్రీవియస్ పిక్చర్లో నాగార్జున సరసన శ్రీదేవి యాక్ట్ చేసి మాకు అంత హిట్ ఇచ్చింది అనుకోకుండా అంతకుముందు చిరంజీవి గారు శ్రీదేవి కాంబినేషన్లో ఒక సినిమా స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు జరిగి జరగకముందే ఆగిపోయింది. ఇదే కాంబినేషన్ అయితే ఎలాగుంటుంది ఈ కథకి ఈ థాట్కి పైనుంచి ఒక అతిలోక సుందరి దిగి రావాలి కాబట్టి అనుకుని ఆవిడని అడగటం, ఆవిడ వెంటనే యాక్సెప్ట్ చేయటం, చిరంజీవి గారు కూడా అవును బాగుంటుంది ఆవిడైతేనే జస్టిస్ జరుగుతుంది అని ఇట్లా ఆ ఇద్దరు కాంబినేషనే ఫైనలైజ్ చేయడం జరిగింది. అలా ఆ జగదేక వీరుడు ఈ అతిలోక సుందరి క్లబ్ అయ్యారు. ఎప్పుడు నేను అశ్విని దత్ గారు షూటింగ్లో చూస్తుంటే ఎప్పుడు ఒక నవ్వు ముఖంతో చాలా రిలాక్స్గా ఉంటే నాకు భలే ఆశ్చర్యం వేసేదంటే ఎప్పుడు ఒక ప్రొడ్యూసర్ అంటే ఏదో ఒక టెన్షన్లో ఉంటారు. But I never seen him like that. ఆ సినిమా అన్నది ఒక అద్భుత కావ్యం, దృశ్య కావ్యం, అసలు ఫెంటాస్టిక్గా ఉండాలి, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు అనేటువంటి, కాంప్రమైజ్ కానీ గుండె దిటు ఉన్నటువంటి అభిరుచి గల నిర్మాత అశ్విని దత్ గారు, ఆయన సపోర్ట్ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడం. ప్రధానంగా ఈ సినిమాలో ప్రస్తావించాల్సింది టెక్నీషియన్స్ గురించి. ఇది కరెక్ట్ బ్లెండ్, ఇది ఒక టెక్నీషియన్స్ అన్ని శాఖలకు సంబంధించిన టెక్నీషియన్స్ జాబు 100% జస్టిఫై చేసినటువంటి సినిమా ఇది, అంత న్యాయం చేసిన సినిమా. ఇక మ్యూజిక్ గురించి చెప్పాల్సి వస్తే తెలుగులో అప్పటికే ఒక ప్రభంజనం లయరాజా, ప్రపంచంలోనే ఈ సంగీతం అనే ఈ ప్రక్రియలో, ఈ సంగీతం అనే మహా ఈ సాగరంలో ఇళయరాజా గారు లాంటి వ్యక్తికి ఒక గొప్ప ప్రత్యేకత స్థానం ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు మళ్ళా పుడతారా అనిపిస్తుంది. అట్లాంటి ఇళయరాజా గారిని ఫస్ట్ టైం ఆ వైజయంతి మూవీస్లో ఆఖరి పోరాటానికి తీసుకొచ్చితే గొప్ప మ్యూజిక్ చేయించుకోగలిగిన దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఆ కాంబినేషన్ ఎంతో విజయవంతమైంది. కాబట్టి నాకు స్వతహాగా నాకు సినిమాలో సెట్స్ కాస్ట్యూమ్స్తో పాటు అన్నిటికంటే నేను ఎక్కువగా లైక్ చేసేది మ్యూజిక్. నా మ్యూజిక్లో ప్రతి లిరిక్స్లోనూ నేను ఇంటర్ఫీర్ అవుతాను, నేనే ఫైనలైజ్ చేసుకుంటాను ఇది ఇంటేనే బాగుంటుంది, ఆ ట్యూన్ కంటే ఈ ట్యూనే బాగుంది, ఈ లిరిక్ అయితే బాగుంటుంది అని సుందరామూర్తి గారితో 100 లిరిక్లు కూడా రాయించిన ఒక పాటకు సందర్భాలు ఎన్నో ఉండి అట్లా ఇళయరాజా గారు ఆయన చెప్పగానే ఎంతో థ్రిల్ అయ్యారు. ఒక నిమిషం హార్మోనీని ముందుకు తోసి ఇందులో అన్ని డ్యూయట్లే ఉండాలి, నన్ను అడగొద్దు, అత్యద్భుతమైన కావ్యంలాగా చేస్తాను దీన్ని మ్యూజిక్ అన్నారు. ఆయన అట్లాగే అన్నారు కానీ నేను తర్వాత ఒక్కో పాట నేను డ్యూయట్ల వైపే ఆయన మళ్ళీ అబ్బా 1.5 డేలో తీశారు మైసూర్లో బెంగళూరులో. ఈ అభినీతి దెబ్బ కూడా ఒక కథ ఉంది. ఈరోజు కూడాను
వావ్ అనిపించే సాంగ్ అమనీ కమనీ దెబ్బ. ఆ సాంగ్ వన్ డేలో అది రికార్డ్ అయిందంటే చాలా ఆశ్చర్యపోతారు. వన్ డే కూడా కాదు, మార్నింగ్ 9 o'clock ఇళయరాజు గారు వచ్చి ఆయన రికార్డింగ్ హాల్ దగ్గర కూర్చుని ఒక 11 o'clock 12 o'clock మేము పక్క సెట్లో షూట్ చేస్తుంటే ఆ సాంగ్ బాగుందా వినండి అని చెప్పేసి ఒక ట్యూన్ పంపించారు, నాట్ ఫుల్ సాంగ్. వినగానే రాఘేంద్ర గారికి దత్తు గారికి నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది సాంగ్ సింపుల్గా ఉంది, మంచి రిధంతో ఉంది, రిధముడు కొత్తగా ఉంది, బాగుంది, చూస్తుంటేనే డ్యాన్స్ వేయాలనిపించేలాగా ఉందని చెప్పేసి అనిపించి ఆ సాంగ్ బై 12 o'clock వెళ్ళిన తర్వాత వెయిటరు గారితో కూర్చుని ఆయన బై 2-2:30 కల్లా లంచ్ టైంలో అమ్మని కమ్మని దెబ్బ అంటూ ఎంత తీయగా ఉన్నదో అబ్బ అంటూ ఆయన రాసినటువంటి పాట 1.5 hour లోపల అయిపోయింది. అది ఆ తర్వాత బాలు గారు వచ్చి ఆ పాట జానీ గారు పాడేయటం బై 4 o'clock ఇంకా మా సెట్లోనే ఉన్నా, మేము ఇంకా ప్యాకప్ అవ్వలేదు, ఆ సాంగ్ రికార్డే వచ్చేసింది. అంటే నాట్ ఈవెన్ హాఫ్ డే ఇళయరాజా గారు కోరియోగ్రఫీ చేసిన సుందరం మాస్టర్ రాసిన వేటూరు గారు పాడిన బాలు జానక్ గారు తీసినటువంటి రాఘవేంద్రరావు గారు ఆ లొకేషన్స్ అవి ఎంతవరకు కావాలి అంతవరకు దాన్ని సమకూర్చిన దత్తు గారు అండ్ టాప్ ఆఫ్ ఇట్ మేమిద్దరం. దీంతో అది అందరూ అనంత చక్కగా పనిచేయబట్టి అది ఈరోజు కూడా చెప్పుకునేటువంటి ఒక చక్కటి సాంగ్ అమ్మని కమ్మని దెబ్బ. Oh, for a girl, it was every time you get ready, you're so happy and excited. So it was great fun. అందరికీ విపరీతంగా నచ్చింది అని ఎక్కడో కొద్దిగా డౌట్ వచ్చింది. చిరంజీవి గారు కూడా అన్నారు ఒక్కసారి అన్నీ కొద్దిగా స్లో సాంగ్స్ అవుతాయా, అహోమహోదయం కూడా మనం స్లో అయి అవుతుంది కదా, ఇంకొక పాట కూడా అదే సెట్లు అట్లాంటి సెట్స్లోనే చిత్రీకరించాం, ఆ పాట కూడా కొద్దిగా స్లోగానే ఉంది, ఇది కూడా స్లో అవుతుందా అని దాని మీద డిస్కషన్ జరిగింది. కానీ నేను సుందరామూర్తి గారు గట్టి పట్టుపట్టాం ఈ పాటను మార్చడానికి వీల్లేదని. ఇంకొక పాట చిత్రీకరించేటప్పుడు చిరంజీవి గారికి 106 ఫేవర్ ఉండేది, ఆయన షార్ట్కి ఆయన్ని పక్కకు తీసుకెళ్ళి ఐస్ పెట్టిన తడిగుడ్లతో ఆయన బాడీ అంత పైనుంచి కిందకి రుద్ది టెంపరేచర్ డౌన్ చేస్తే ఆయన వచ్చి షార్ట్ చేసేవారు. ఎందుకంటే మా లాస్ట్ 2 days శ్రీదేవి గారి కాల్ షీట్, ఆ తర్వాత ఆవిడ లేరు, ఆవిడ అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు 1.5 months వేరే షూటింగ్స్. ఆ పాటని ఫినిష్ చేయడానికి 106 ఉన్నా కూడా ఆయన 2 days ఒకే సెట్లో అలాగే పనిచేసి ఆ తర్వాత తెలి విజయ హాస్పిటల్లోనే జాయిన్ అయ్యి తర్వాత పాపం వారం రోజులుగా డిశ్చార్జ్ అయ్యారు. ఇలాంటి గొప్ప ఇన్సిడెంట్స్ ఉన్నా ఇది షూటింగ్ కూడాను సినిమా అంతా అయ్యి ఇంకా లాస్ట్లో షూట్ చేయడం జరిగింది. అండ్ ఆ సాంగ్ ఎలా చేసానో ఎలా వచ్చిందో నాకే గుర్తులేదు, ఎందుకంటే ఒక సెమీ హాఫ్ కాన్షియస్గాను డెలీరియం స్టేజ్లో చేసినట్టుగా అనుకోవచ్చు మనం. ఆ సాంగ్ అయ్యింది ఇది లాస్ట్ షాట్ అన్నారు, దట్స్ ఇట్, అక్కడే కొలాప్స్ అయిపోయాను. ఎదురుగా విజయ స్టూడియో ఎదురుగా విజయ హాస్పిటల్ ఉంది, ఆ రోడ్డు మీద దాటించి ఎలా తీసుకెళ్ళారు ఎలా జాయిన్ చేశారో 2-3 days నేను కాన్షియస్. ఏషియాలో ద బిగ్గెస్ట్ ఫ్లోర్ ఈస్ వాహిని స్టూడియోస్ 8th floor. ఆ 8th floor విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు ఆ రోజుల్లో ఆ గొప్ప సినిమాలు ప్రేమనగర్ లాంటి సెట్స్ వేయడం కోసం ఆ పెద్ద ఫ్లోర్ నిర్మించిన తర్వాత చాలా సంవత్సరాలు అంత భారీ సెట్లు అసలు ఆ ఫ్లోర్లో ఎవరు వేయలే. నేను జగదేకవీడు అతిలోక సుందరికి నా సెట్స్ అన్నీ అందులోనే వేయిస్తుంటే రోజు వాకింగ్కి వచ్చే నాగిరెడ్డి గారు ఒక రోజున సెట్ దగ్గరికి వచ్చాయి పొద్దున్న 6:30-7 ఆ సెట్ దగ్గర బయట కూర్చుని దత్తు ఎక్కడున్నాడో పిలిపిస్తున్నాను వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ రోజు సెల్ ఫోన్స్ లేవు కదా వాళ్ళ ఆఫీస్ నుంచి నాగిరెడ్డి గారు మన సెట్ దగ్గర ఉన్నారండి మిమ్మల్ని చూడాలని ఉత్సాహపడుతున్నారు. సరే నేను పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు కదా అని గో వెళ్ళా. వెళితే ఆయన లేచి సమాంతరాన్ని కావలుచుకుని రెండు చేతులు పట్టుకుని ఇలాంటి సెట్లు నేను చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఆయన నాకు పెద్ద పండగలాగా అనిపిస్తుంది నువ్వేమనుకోకపోతే నాది ఒక రిక్వెస్ట్ ఏంటండి అన్న నాకు ఏమి పని లేదు కదా ఈ సెట్స్ వేసినంతకాలం రోజు నేనే వచ్చి ఇక్కడ కూర్చుని సూపర్విజన్ చేస్తాను నీకేం అభ్యర్థులు లేకపోతే అన్న ఇంతకంటే గర్వం ఒక నిర్మాతకి మహనీయుడు బి నాగిరెడ్డి గారు అలాంటి ఆయనతో ముప్పు పొందిన సెట్స్ ఈ చిత్రంలో
కల్పించి భయపడే అంత గొప్ప విలన్ హిందీ పరిశ్రమ మనకి ఇచ్చింది. అందులో అమరీష్ పురి ప్రీవియస్ ఫిలింలో బాగా కోఆపరేట్ చేశారు ఆయన. మేము మీరు 4 డేస్ ఉంటే సరిపోతుందని చెప్పాం ఆఖరి పోరాటానికి. ఆయన వచ్చి ఆయన డైలాగు ఆయనే చెప్పడానికి కొద్దిగా రాసుకుని చేసిన టైం పట్టేది. ఈ టైం అంతా ఆయనే క్యాలిక్యులేట్ చేసుకుని 4 డేస్ అన్నావు నువ్వు, నేను 8 డేస్ చేస్తాను, అసలు నువ్వు నా గురించి కంగారు పడదు. అదే అమరీష్ పురి గారు ఈ సినిమాలో ఎంతో కోఆపరేట్ చేసి మోర్ దాన్ 20 డేస్ ఆయన 20-25 డేస్ వర్క్ చేశారు. శ్రీదేవి గారు కానీ అమరీష్ పురి కానీ ఏ రోజున డేట్స్ గురించి చూసుకోలేదు. ఎంతో బిజీగా ఉన్న హిందీ సినిమా రంగంలో కూడా ఏదైనా అవసరం అనుకుంటే ఏదో రకంగా 1 డే బాంబే నుంచి మద్రాసు వచ్చి ఈ షూటింగ్లో పాల్గొనేవారు. ఈ సినిమాలో మనం ప్రధానంగా మళ్ళీ ఆర్టిస్ట్ గురించి ప్రస్తావించాల్సి వస్తే అమరీష్ పురి, ఆయన ఆయన గెటప్, ఆయన వాచకం, ఆయన వాయిస్. ఎందుకంటే ఆయన వాయిస్ మన యాక్సెంట్కి సూటబుల్ కాదు అనుకున్నారు, కానీ ఆయనే డబ్బింగ్ చెప్పబట్టి ఆ పాత్రకి అంత నిండుదనం, అంత గంభీరత్వం వచ్చింది. నేను ఎక్కువ ఏదైనా ఒక స్టోరీ తీస్తున్నాను అనుకున్నప్పుడు ఎక్కువగా నా ఫ్రెండ్స్ మెయిన్గా క్రాంతి కుమార్ గారితో డిస్కస్ చేసేవాడిని, అలాగే త్రివిక్రమ గారితో డిస్కస్ చేసేవాడిని. వాళ్ళిద్దరికీ స్క్రిప్ట్లు వినటం వలన, దాని మీద సజెషన్స్ ఇవ్వటం వలన, అలాగే నటుడు ప్రభాకర్ రెడ్డి గారు, ఇట్లా కొంతమందిని నాకు ఫ్రెండ్స్తోనే ఒక బ్యాచ్ ఉండేది. వాళ్ళకి ఎవరికి చెప్పినా చాలా బాగుంది కానీ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది కదా, చాలా జాగ్రత్తనే. అంతెందుకు నాకు 4 సినిమాలు పనిచేసిన నేనంటే ఎంతో ఆప్యాయతగా ఉన్న కృష్ణ గారు కూడా ఒకసారి అన్నారు, కాస్ట్యూమ్ సెట్స్ బోర్డు అంత ఎక్కువ అవుతున్నాయో జాగ్రత్తగా చూసుకుంటున్నారా బడ్జెట్ అని ఒక రోజున ఆప్యాయంగా అడిగారు. అలాగే సినిమా రిలీజ్ అయినప్పుడు తుఫాన్ అనేది కొంత కలకలం వచ్చిన, తుఫాన్ సైతం దాటుకుని నిలబడి సూపర్ హిట్ అయినప్పుడు పరిశ్రమలో చాలామంది ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ వాళ్ళ సినిమా హిట్ అయినంత ఆనందంతో పండగ చేసుకున్నారు. అందరి రియాక్షన్ చూసి నాకు చాలా సంతోషమైంది. అంటే వెరీ పాజిటివ్, అందరూ సాంగ్స్ కానీ అంత సీన్స్ కానీ అంటే ఫుల్ పిక్చర్ చూసి అందరూ ఆ పిక్చర్ని చాలా మెచ్చుకున్నారు. అంటే నాకు పిక్చర్ చాలా విజయవంతం అవుతుంది అనుకున్నాను, కానీ ఇలాగ ఇంత పెద్ద విజయవంతం అయ్యి ఇంకా ఆ పిక్చర్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకా దాని అంటే మర్చిపోలేని ఒక చిత్రం అయింది. రామారావు గారు, నేను మద్రాసు నుంచి వచ్చి ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారప్పుడు ఈ సినిమా గురించి ఆయన ఎంక్వైరీ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నారంటే నేను వెళ్ళి కనపడితే ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు పెట్టి ఏమేమి తీశారు, ఇది ఎక్కడ తీశారు, అది ఎక్కడ తీశారు, ఇది బాగుందంట కదా, అది బాగుందంట కదా. అట్లాగే 100 డేస్ ఫంక్షన్కి ఆయన ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే నేను అపోజిషన్లో ఉన్నా నీకు ఏం కావాలో చెప్తే నేను ఏం కావాలన్నా చేసి పెడతాను. అలాంటి జగదేకీరుడు ఈరోజు 25 సంవత్సరాలు అయిపోయిందండి, నిమిషాల్లో నమ్మబుద్ధి గారు. మే 9 రిలీజ్ అని ఫిక్స్ చేయడం జరిగింది. సెన్సార్ ఆ రోజుల్లో మే 9 అని అనౌన్స్ చేసిన తర్వాత సెన్సార్కి వెళ్ళాం. మే 9 అనౌన్స్ చేసాం ఆల్ పేపర్స్లో. సడన్గా మేము అందరం తమిళనాడులో ఉండేవాళ్ళం. సడన్గా 6వ తారీఖు 7వ తారీఖు నుంచో ఒక స్లైట్ అనౌన్స్మెంట్ స్టార్ట్ అయింది, తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు కూడా సమ్మర్లో 1-2 తుఫాన్లు చూసాం. ఓ, మనం అనౌన్స్ చేయగానే తుఫాన్ వచ్చింది, అప్పటికే మేము అనౌన్స్ చేసేసాం. కానీ ఆ తుఫాన్ ఆంధ్రాలో కాకుండా తమిళనాడులో కూడా బీభత్సంగా 8వ తారీఖు పడిన వర్షాలకి మా ప్రింట్లు కూడా లేట్ అయినాయి. ఆఖరి ప్రింట్లు వైజాగ్ వరకు వెళ్లాల్సిన ప్రింట్లన్నీ హౌరామైలో వేస్తే అది విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి ఆగిపోయింది. మళ్ళా దాని నుంచి లారీల్లో ఆ ప్రింట్లన్నింటినీ అన్ని చోట్లకి వైజాగ్ వరకు ఆ 9th ఈవినింగ్ వరకు కూడా పంపించడం జరిగింది. తుఫాన్లో కొట్టుకుపోయింది అన్నారు, రేకులు కొట్టిపోయినాయి చాలా థియేటర్లు. అసలు చాలా థియేటర్లు ఎక్కడో ఏ ఏరియాలో ఉన్నాయో కూడా తెలియనంత అలా అయిపోయింది. అట్లాంటి పరిస్థితి నార్మాలిటీకి రావడానికి 14-15 తారీఖులకి పట్టింది. ఈ నార్మాలిటీకి వచ్చిన తర్వాత ఎవరి ఇల్లు వాళ్ళు సర్దుకుంటుంటారు, ఎవరి వాళ్ళు చూసుకుంటారు, ఈ సినిమా గురించి ఎవరు పట్టించుకుంటారు, ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర
సినిమా బాగానే ఉండొచ్చు కానీ బాక్సాఫీస్ దగ్గరికి వెళ్ళతేనని చాలామంది అనుకున్నారు. కానీ కలెక్షన్ల సునామీతో సరికొత్త రికార్డ్స్ అన్నీ సృష్టించింది. నాకు ప్రియమిత్రుడు విఎస్ఆర్ ఆంజనేయులు గారు, స్వర్గీయ విఎస్ఆర్ ఆంజనేయులు గారు, పాప రాఘవేంద్రరావు గారు కూడా ఆ టైంలో మూడు సినిమాలు డిసప్పాయింట్ చేసిన టైంలో ఎంతో కష్టపడి ఈ సినిమా చేస్తే ఇట్లా తుఫాన్లు ఇరుక్కుంది, ఏంటి మన పరిస్థితి అని ఆయన అచ్చంగా, ఆయన ఇల్లు లేకపోతే నా ఆఫీసులోనే ఎక్కడికి వెళ్లకుండా నాతో పాటు ఉండేవారు. మాకు కమ్యూనికేషన్ వచ్చేది కాదు, ఏ ఫోను పనిచేయట్లేదు. 8వ తారీఖు నుంచి ఏసర్ ఆంజనేయులు గారు వచ్చి, మనం మద్రాసులో కూర్చుంటే సరిపోదు, పదండి ఆంధ్ర వెళ్దాం, విజయవాడలో కూర్చుంటే వాళ్ళ పబ్లిసిటీలు మళ్ళీ రీపేస్ట్ చేయించి ఏదో చేయొచ్చు, అసలు షో పడితే రిపోర్ట్ అసలు బయటికి ఎక్కడెక్కడ ఏమేమి పడుతున్నాయో మనం తెలుసుకుందాం, ఈ కమ్యూనికేషన్ ఏంటి, సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం, పదండి అని ఆయన ఒక క్యారేజ్ నిండా భోజనం పెట్టుకుని మాకు నైట్ ట్రైన్లో, ఆ రోజే ట్రైన్ స్టార్ట్ అయితే 13-14 నన్ను రాజేంద్ర గారిని తీసుకుని విజయవాడ వచ్చాను. ఏ కారణం లేకుండా ఎవరికి ఉపయోగపడిన దేవతగా బతకడం కన్నా మనిషి జన్మలో ఉన్న గొప్పతనాన్ని అమ్మాయి అర్థం చేసుకుంది కాబట్టి ఆ ఉంగరాన్ని తీసేసి ఇతనితో ఉండాలని డిసైడ్ చేసుకుందని నా ఉద్దేశం. అది ఎంతవరకు ఆడియన్స్కి అర్థమైందో డెఫినెట్గా అర్థమయ్యే ఉంటుంది. బట్ ఉంగరాన్ని ఏం చేయాలి, పారేస్తే ఎవరికి దొరికితే, చెడ్డవాడు దొరికితే చెడ్డ పనులకు వాడతాడు, రాక్షసుడు దొరికితే, భస్మాసుడికి వరం ఇస్తే దేవుడికి తల మీద చేయబెట్టినట్టు ఎవరికైనా దొరికితే మిస్యూజ్ అవుతుంది. అందుకనే ఒకటి ఆలోచించాను, ఆలోచించి అన్నీ కుదిరితే జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరితో వస్తుంది, ఇవన్నిటికీ ఆన్సర్ ఆయనే చెప్పాలి. మీకు లాస్ట్ షాట్ గుర్తుంటే ఏ ఉంగరం అయితే దేవకన్యది నేను పెట్టుకుని సినిమా అంతా నటించాను, ఆ ఉంగరం చేజారిపోయి కింద నీళ్ళలో పడిపోతే ఒక చాప మింగుతుంది, అది ఒక సస్పెన్స్గానే ఉంచారు. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 అనేది ప్రారంభం అవడానికి చిన్న నాంది వేశారు అక్కడ. అండ్ దానితో అందరికీ డౌట్ ఏంటంటే ఇంకో సినిమా తీస్తారని చెప్పేసి, బట్ నాకైతే ఎలాంటి ఐడియా లేదు, బట్ ఐ హోప్ అడుగుతున్నారు కాబట్టి ప్రజానీకం ప్రేక్షకులుగా కోరుకుంది కాబట్టి ఐ థింక్ జగదేక వీరుడు అతిలోక సుందరి తీస్తే దత్తు గారే తీయాలి, రాఘవేంద్ర గారు డైరెక్ట్ చేయాలి, రామ్ చరణ్ యాక్ట్ చేయాలి. మా ఇంట్లో ఎప్పటికైనా చిరంజీవి కనపడతాడు, శ్రీదేవి కనపడుతుంది. ఆఖరిగా బావా, మామూలుగా మనందరం ఎప్పుడు మాట్లాడినట్టు మాట్లాడుకుందాం, జగదేక వీరుడు అతిలోక సుందరి ఎప్పుడు నువ్వు మీ ఆవిడ నేను సక్సెస్ అయ్యి అంత బాగా 100 డేస్ సెలబ్రేషన్ ఏదో ఏదో ఎక్కడి నుంచి వస్తున్నా గుర్తులేదు, కానీ ట్రైన్లో వస్తున్నాం, వచ్చేటప్పుడు వినయ గుర్తుంచుకో తెగంగానే బావకు 1108 అప్పుడు ఫియట్ కారు ఒకటి కొత్తగా వచ్చిందన్నమాట, ఆ కారు తాళాలు ఇవ్వాలన్నాడు, ఇవ్వాలన్నా గుర్తుంచుకో, ఇంకా కారు తాళాల కోసం వెయిట్ చేస్తున్నాను, 1108 ఖండము కూడా అయిపోయింది. ఈ సీక్వెల్ 2 జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తీయాలని చాలా ఉవ్విళ్ళూరుతూ 4-5 ఏళ్ళుగా కష్టపడుతున్నాను. ఇటీవల కాలంలోనే దీనికి సంబంధించి ఒక మంచి థాట్ ప్రాసెస్ జరుగుతుంది, అయిపోయింది, తొందరలోనే దాని సీక్వెల్ 2 గురించి చెప్తాం. నేను ఖచ్చితంగా ఫీల్ అవుతాను 25 సంవత్సరాలు, ఇంకొక 25 సంవత్సరాల తర్వాత కూడా నేను ఎక్కడుంటానో తెలియదు కాబట్టి, మా అమ్మాయిలు కూడా ఈ జగదేవి వీళ్ళు అతిలోక సుందరి ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా దే విల్ ఆల్సో బి ప్రైజ్డ్ ఫర్ దిస్ మూవీ.